హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను రేపు అంటే 3వ తారీఖు ఉదయం 8 గంటలకు మన ఈ రత్నం కాంపిటేటివ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దేని గురించి కూడా చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, దయచేసి సాధ్యమైనంత వరకు మరి లైవ్ ప్రోగ్రామ్ రావడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని గురించి నేను చక్కగా 300 సచివాలయాల గురించి, లిస్టుల గురించి మీకు అప్డేట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజైతే కనుక ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 23,000 కేసులు నమోదయ్యాయి. 81 మంది మరి ఇక్కడ మరణాలను చూస్తున్నాం. ప్రముఖ ఎపిడిమాలజిస్టులు కూడా చెప్తున్నటువంటిది, అంటే మే నెల ప్రథమార్థంలో వచ్చేటువంటి కేసుల సంఖ్య, మరణాల సంఖ్యను ముందుగానే వారు ఇక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్, భారతదేశంలో జరిగేటువంటి సిచ్యువేషన్ బట్టి, ఈ కేసులను బట్టి ముందుగానే తెలియపరిచారు. సో మరి ప్రభుత్వాలు మరి తీసుకునేటువంటి చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, టీకా ప్రక్రియ ఏ విధంగా ఎదురుకు వెళుతుంది, సో ఇవన్నీ ఉంటాయి, ప్రతి విషయాన్ని ఉంటాయి. కానీ దాంతోపాటుగానే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకసారి మీరే ఆలోచించండి, ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ అయినటువంటి మరి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్, మరి ఆయన ఎప్పుడైనా సచివాలయాల గురించి మాట్లాడారా? సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఈయన ఎప్పుడైనా మాట్లాడాడ? అలాగే చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, అచ్చెన్నాయుడు కానీ ఎప్పుడైనా, నిమ్మల రామానాయుడుతో సహా ఎప్పుడైనా వీటి గురించి మాట్లాడారా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారే కానీ మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ఎందుకని మాట్లాడలేదు? ఇంక్లూడింగ్ ఆఫ్ ఎమ్మెల్సీలతో సహా కనీసం అంటే సచివాలయ అభ్యర్థులు మరీ అంత దారుణంగా తీసిపెట్టేశారు. ప్రతిపక్షం అంటే మాట్లాడుతుంది, ఏంటంటే చేసినటువంటి తప్పులను ఏదైనా కప్పిపుచ్చుకోవడానికి కూడా చాలా మాటలు వస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ మరి ఇక్కడ మేము ఇంత ఇచ్చాము, ఇంతమందిని మేము ఫిల్ చేసాము, ఇన్ని ఖాళీలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. సో కరెక్టే, ఖాళీలు ఉన్నాయి, ఎంతమందిని ఫిల్ చేశామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మన వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కానీ మేము 300 ఇస్తామన్నాం కదా, 300 సచివాలయాల కథ ఏంటి చెప్పట్లేదు ఫస్ట్. రెండోదిగా మేము లిస్టులు జారీ చేస్తామన్నాం కదా, ఇంతవరకు ఆగిపోయినాయి ఏంటి చెప్పట్లేదు. మూడోదిగా ఇక్కడ 300 సచివాలయాలతో పాటు కానీ 300 సచివాలయాలతో చాలామందికి అయితే కనుక వెరిఫికేషన్ అయిపోయింది, అపాయింట్మెంట్లు కొంతమందికి వచ్చినా ఇంకా కొంతమందికి రాలేదు, మరి వాళ్ళ పరిస్థితి కూడా కనీసం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. అవునా కాదా? మీరే మీ విజ్ఞతతో, మీ విశ్వసనీయతతో మీరు ఆలోచించండి ఫస్ట్. అవునా కాదా? వల్గర్గా మాట్లాడటం, కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, నేను 3వ వాళ్ళ గురించి ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడు, 3వది ఇవ్వాలి కానీ 2వది ఫిల్ చేయాలి. ఈ టైంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈరోజు ఏం చేశారు? వాయిదా వేశారు, రద్దు చేయలేదు. ఏమండి, ఇంటర్మీడియట్ 10th క్లాస్ పరీక్షలు అనేది భవిష్యత్తు, 50 సంవత్సరాల భవిష్యత్తు. కేంద్రమే చెప్పింది, రాష్ట్రాలకి ఇమ్మను, రాష్ట్రాలు మీ ఇష్టం అయ్యా అని చెప్పింది. ఓకేనా? నేను ఇప్పుడు పూర్తిగా రద్దు చేసేయండి, కేవలం పాస్ మార్కులు వేసినంత మాత్రాన నేను పాస్ అయ్యా అనుకోవటం కాదు, మంచి స్కోర్ రావటం, 10th క్లాస్లో మంచి స్కోర్ రావాలి ఇప్పుడు కూడా. ఎందుకనంటే 10th క్లాస్ బేస్ చేసుకుని మరి పోస్టులు, ఉద్యోగాలు పడినప్పుడు నేను పాస్ అయితే నాకు ఉద్యోగం రాదు, గతంలో లేదంటే తర్వాత కాలంలో మంచి గ్రేడ్ వచ్చిన వాళ్ళకి వస్తుంది, ఐఐటి, IIT, IIIT సంబంధించి ఇలాంటివి చాలా ఉన్నాయండి మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. సో ఇవన్నీ ప్రభుత్వం మరి నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటుంది అది చూడాలి, కానీ సచివాలయాలకు సంబంధించింది. ఓకేనా? అలాగే మీరు దయచేసి 8 గంటలకు ఎవరు కాల్ చేయకండి, మీరు ఇబ్బంది పడాలి, నేను ఇబ్బంది పడాలి కదా, దయచేసి నన్ను కూడా మీరు అర్థం చేసుకోండి. 8 గంటల నుంచి ఎవరో కాల్స్ అయితే కనుక చేయకండి. 8 గంటలకు లైవ్ ఉంటుంది, కేవలం ఒక 15 నిమిషాలే, 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు రాగలిగి ప్రతి ఒక్కరు రండి, అందరికీ షేర్ చేయండి. దాదాపుగా మీతో చక్కగా మీరు పెట్టే ప్రతి కామెంట్ చదువుతున్నారా లేదా మీరే చూస్తారు కదా. అవునా? కొంతమంది నెగిటివ్గా పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, అవసరమైతే నేను వద్దని వాళ్ళ గురించి కూడా చక్కగా నేను చర్చిస్తాను. నెగిటివ్గా మాట్లాడినటువంటి వాళ్ళు, అయ్యా మీకు ఉద్యోగాలు వద్దు అనుకో మానేయండి, మీకు నచ్చట్లేదు అనుకో మానేయండి, అంతేగాని మనం ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు కదా.
సో ఇక్కడ నేను అలాగే డిఎల్ఓ జేఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది వాళ్ళు కూడా అడుగుతున్నారు అన్ని విషయాలు, అన్ని విషయాలు కూడా నేను చక్కగా మాట్లాడుతున్నాను జనరల్ స్టడీస్ గురించి. నాకులాగా చక్కగా మీకు ఎవరైనా సపోర్ట్ ఇస్తే బాగుంటుందండి, ఫస్ట్ మనకు సపోర్ట్ కావాలని కోరుకోవాలి, అవునా కదా? సో నెక్స్ట్ వీడియోలో నేను జేఎల్కి డిఎల్కి సంబంధించి ఆ విషయాల గురించి చక్కగా నేను చెప్తాను. కొంతమంది అడుగుతున్నారు, మీకు అలా డౌట్స్ ఉంటే కింద నాకు పెడితే కామెంట్లో చక్కగా నేను చెప్తానండి, మీకు సబ్జెక్టుకి సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా సరే అవలేలుగా చెప్తాను చెప్పాను, ఓకేనా? సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.